మహిళలకు చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో తెలిపారు. ఈ బిల్లుపై జరిగే చర్చ తప్పనిసరిగా వారి అభ్యున్నతికి దారులు వేస్తుందన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాజ్యసభలో బిల్లు పెట్టామన్న ఆయన, ఓబీసీలంతా సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని తెలిపారు. పోలవరం పనుల అంచనాల్ని ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఉమా అనడం చూస్తుంటే దొంగే పోలీసులకు సవాలు విసిరినట్లు ఉందన్నారు. అన్ని అనుమతులు ఉండి పనులు మొదలైన ప్రాజెక్టును 5 ఏళ్లు ఏటీఎంలాగా వాడుకున్నారని అన్నారు. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయన్న ఆయన, ఎవరూ తప్పించుకోలేరంటూ ఉమాను ఉద్దేశించి ట్వీట్ చేశారు.